49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. తెలుగు చిత్ర పరిశ్రమకు 2022 తీరని విషాదాలను మిగిల్చింది. వరుస మరణాలతో టాలీవుడ్ లో ఎంతో గొప్ప నటులను కోల్పోయింది. సినీ ఇండస్ట్రీకి చేదు జ్ఞాపకంగా మిగిలింది 2022. నిన్న ఎంతో ఉత్సాహంగా కనిపించిన వారు మరుసటి రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. ఒకరి మరణం నుంచి తేరుకోకముందే ఇంకొకరు. ఇలా సినీ అభిమానులకు బాధను మిగిల్చింది 2022. అసలు ఈ వరుస విషాదాల కథేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రెండు వేల 2022 టాలీవుడ్ కు శాపంగా మారిందనే చెప్పుకోవాలి. ఈ ఏడాదిలో ఎంతో మంది టాలీవుడ్ సీనియర్ నటులు అనేక కారణాలతో మరణించారు. ఒకప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపు పేసిన దిగ్గజ నటులు ఈ ఏడాది చివరిలో కన్నుమూశారు. అభిమానులకు తీరని లోటును మిగిల్చారు. ఈ ఏడాది మొదట్లోనే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణించారు. చాలా కాలం నుంచి లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన జనవరి 9న తుది శ్వాస విడిచారు. 12 ఏళ్లకే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు తీశారు. కొంతకాలం తర్వాత నిర్మాతగా మారారు. ఆయన తీసిన సినిమాల్లో అతిథి, దూకుడు, ఆగడు, అర్జున్ కూడా ఉన్నాయి. టాలీవుడ్ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య 96వ ఏట హైదరాబాద్లోని యూసఫ్ కూడాలో కన్నుమూశారు. నటనపై ఆసక్తితో 300కు పైగా సినిమాల్లో నటించారు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. ఇక సెప్టెంబర్లో రెబల్ స్టార్ కృష్ణం రాజు అనారోగ్యంతో చివరి శ్వాసను విడిచారు. 5 దశాబ్దాలుగా 180కి పైగా సినిమాలు తీశారు. తెలుగులో కృష్ణ తర్వాత అంతటి గుర్తింపుంది కృష్ణంరాజుకే. 1965 నుంచి గ్యాప్ లేకుండా 44 ఏళ్ల పాటు సినిమాలు తీశారు. 1997లో 18 సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పటికీ ఆయన రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. నెల రోజులు పూర్తవ్వకముందే సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో మరణించారు. కృష్ణ మొదటి భార్య మరణించిన నెల రోజుల్లోనే అతను కాలం చేయటం మహేష్ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఇలా అగ్రహీరోల మరణాలు సినీ పరిశ్రమకు తీరని లోటుగా మారాయి. ఇది జరిగిన కొన్ని వారాల వ్యవధిలోనే కైకాల సత్యనారాయణ మరణ వార్త అభిమానుల్ని షాక్కి గుర్చేసింది. ఆఖరి చూపును చూడటానికి వచ్చిన ప్రముఖులు సైతం భావోద్వేగానికి గురయ్యారు. కైకాల మరణం నుంచి తేరుకోకముందే చలపతిరావు మరణ వార్త సినీ పరిశ్రమను కలిచివేసింది. కైకాల మృతి చెందిన 2 రోజుల్లోనే గుండెపోటుతో మరణించారు చలపతిరావు. 600కు పైగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేశారు. 2 రోజుల క్రితం వల్లపల్లి జనార్దన్ మరణ వార్త సినిమా అభిమానుల్ని, సినీ తారలని ఎంతగానో కలిచివేసింది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. Thank you.